స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం హర్షణీయమని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాజీ ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాజీ ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాజీ ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం హర్షణీయమన్నారు. అదేవిధంగా రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా అత్యధిక మెజార్టీతో అన్ని స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తగ్గించుకొని పార్టీ కోసం పనిచేయాలని, రాజకీయ నాయకులకు గెలుపు ఓటములు సహజమని వారిని కించపరిచి మాట్లాడడం తగదన్నారు. భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకొని ప్రజలకు సంపూర్ణ న్యాయం చేస్తుందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పేదలకు అన్ని రకాల అభివృద్ధి చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉందని, కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చారని వారిపై బురదజల్లే మాటలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల శాసన మండలి అభ్యర్థుల కౌంటింగ్ ఈరోజు పూర్తి చేసుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 3 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం, ప్రత్యేకంగా గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిల్ సంపూర్ణమైనటువంటి సహకారంతో 3 శాసన మండలి అభ్యర్థులను గెలిపించుకోవడం చాలా సంతోషం. ముగ్గురు కూడా శుభాకాంక్ష తెలియజేస్తాము. ఎన్నికల ముందే ఈ ముగ్గురిని గెలిపించుకొని గౌరవ ముఖ్యమంత్రి నాయకులు కేసీఆర్ గారికి బహుమతిగా అందజేస్తామని చెప్పడం, ఇప్పుడు మరుగున పడిపోతున్నటువంటి మన బతుకమ్మ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సందర్భం, 24 గంటలు ప్రజలతో మమైకమై ఉన్నటువంటి సందర్భం, గత 5 సంవత్సరాలుగా మా సహచర పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె యొక్క పట్టుదల, పార్లమెంట్లో ఆమె వివరించిన తీరు, ఆమె మాట్లాడినటువంటి భాష నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. మరి ఆమె విమర్శించే వెంకరెడ్డి గారు ఏ భాషలో మాట్లాడతాడో రేపు పార్లమెంట్లో మనకైతే అందుకనే ఎప్పుడు కూడా ప్రజలకు తీర్పు ఇస్తే దాన్ని గౌరవించి ఉందాగా వ్యవహరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అధికారం వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తుంటాం, పోతుంటాం, కానీ అహంకార పూర్వకంగా వ్యవహరించాం. 4 మాసాల క్రితమే మీరు ఓటమి చెవి చూసినారు. మీరు ఓటమి చెవి చూడగానే మేమందరం మిమ్మల్ని ఏం విమర్శించలేదు. ఐక్యాలు సాధ్యమైనటువంటి ఓసారి ప్రజలు ఆశీర్వదిస్తారు, ఓసారి వ్యతిరేకిస్తారు. దాన్ని ఒక స్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప అహంకారపూరితమైనటువంటి ప్రదర్శన ప్రదర్శించడం సరైనటువంటి కాదు. అందుకనే రేపు కౌంటింగ్లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జిల్లా పరిషత్తులు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాము. ప్రజలు రాష్ట్రం యొక్క ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.